Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిబిఐ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ పైన సిబిఐ నమోదు చేసిన కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. సిజే జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే సీఎం జగన్ కేసులు తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని హరిరామ జోగయ్య తన పిటిషన్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్పై విచారణ జరిగింది. సిజే జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్లుగా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్లో సవరణలను హైకోర్టు పరిగణలోనికి తీసుకుంది. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. హరిరామ జోగయ్య పిల్లుకు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. సిబిఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోర్టుకు జోగయ్య వినతి చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్ ద్వారా హైకోర్టును హరిరామ జోగయ్య కోరారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులు సీఎం జగన్ సిబిఐతో పాటుగా సిబిఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు వరుస కేసుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నాయి. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన వాదనలు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు హైకోర్టులోనూ చంద్రబాబు బెయిల్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమయంలో ఇటు సీఎం జగన్ పైన హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్లో విచారణ, తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో ఆసక్తి కొనసాగుతోంది. We'll be right back.